నమస్కారం. ఈరోజు కిచిడీ ప్రిపేర్ చేస్తున్నామండి. అందుకోసం కావాల్సిన పదార్థాలు అండి, ఈ గ్లాస్ వచ్చేసి నేను రైస్ తీసుకున్నాను, 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా కర్డ్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ రైస్ వచ్చేసి నైట్ అంతా నానబెట్టుకున్నానండి, 12 అవర్స్ దాటింది. యాక్చువల్గా మనం నైట్ కర్డ్ వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పొల్లట్ అనేది టేస్ట్. లేకపోతే నాకు పెరుగు నైట్ అవైలబుల్లో లేదు కాబట్టి ఇప్పుడు నేను మిక్స్ చేసుకోవడానికి పెరుగు తీసుకుంటుంది. ఇది అట్లా పెదవండి. ఇందులోకి మనం ఆయిల్ రాసుకోవడానికి చెప్పేసి కొంచెం క్వాంటిటీలో ఆయిల్ తీసుకున్నాను. చూస్తున్నా కదండి, ఇప్పుడు నేను మిక్స్ చేయడానికి రైస్ తీసుకున్నాను, అందులో కర్డ్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం మెత్తగా అయిపోయే వరకు మిక్స్ చేసుకుంటాం. చూస్తున్నా కదండి, మనం ఈ క్వాంటిటీలో మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుంటే కనుక మనకి దోశలు నీట్గా పలుసగా వస్తాయండి. సో ఈ క్వాంటిటీలో నేను మిక్స్ చేసుకున్నాను మన రైస్ వచ్చేసి. యాక్చువల్గా మనం మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. నేను ఓన్లీ రైస్ తీసుకున్నాను.